హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మంత్రి దానం నాగేందర్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్కు చేరింది. అంతా సవ్యంగా సాగితే సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరుదామని ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చిన ఆయన మధ్యాహ్నానికల్లా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుదామని వారికి చెప్పినట్టు సమాచారం. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గ శ్రేణులు పూర్తి అయోమయానికి గురయ్యాయి. అయితే దానం మాట మార్పు వెనుక అధికార పార్టీ అగ్రనేత కారణమని సమాచారం. దానాన్ని తాను ఆహ్వానించి పార్టీ కండువా కప్పలేనని, ఒకవేళ నగర మంత్రులు ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో చేరితే అభ్యంతరం లేదని టీఆర్ఎస్ అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో దానం మనసు మార్చుకున్నట్టు సమాచారం. తాను అగ్రనేత సమక్షంలో అయితేనే పార్టీలోకి వస్తానని, ఇతరులైతే రాలేనని దానం సైతం మధ్యవర్తులకు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఒకరిద్దరు సన్నిహితులతోనూ ఆయన చర్చించి తనకి కాంగ్రెస్లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రానికి దానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలిసింది.